చెప్పి పన్నెచ్చరించే కార్యక్రమంలో కాదు. అదే స్టడీ మెటీరియల్ ఈ దేశంలోనే ఎవరు చేయాలన్నట్టు గొప్ప ఆలోచన చేశారు. అంటే మీకు ఎంత తోడుగా ఉన్నాడంటే ఆయన, మీరు చేసే కృషిని ఇంకా ఈ సమా ఈ ప్రజలకు అందించాలనే దానిలో అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం వచ్చింది. నా రావు గారు చెప్పినట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్ బడ్జెట్ ఉన్నటువంటి మన రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక 6,000 పెంచాడు ఆయన. సుమారు 14,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెడుతున్నాడంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎంత గొప్పదో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయమని ఉపాధ్యాయులు ఒక అడుగుతా ఉన్నాను. ఎడ్యుకేషన్ లో ఇది కొంతకాలం మళ్ళీ ఆ స్టాగ్నేషన్ కూడా ఉండకూడదు అనేటువంటి మేము కూడా డిస్కస్ చేస్తాం ఆయనతో. మంత్రి గారికి తోడుగా ఉండాలి, ఆయనకు వచ్చింది ఒక అవకాశం చేసి చూపిస్తున్నాడు. బడ్జెట్ ఉందా లేదా, ఈ ఆర్థిక వనరులు సంస్థలు సహకరిస్తున్నాయా లేదా అనేది కాకుండా చేయాలి అనేటువంటి తపనటువంటి వారు. మేధురం గారు జన్మించినటువంటి దీన్ని మొగలికొండూరు ప్రాంతంలో సెకండరీ ఎడ్యుకేషన్ ని పూర్తి చేసుకుని ఆ ఉత్తమ ఉపాధ్యాయురాలు ఈరోజు డిజిటల్ అడ్మినిస్ట్రేటర్స్ గా జీవీకే ఓరియంటల్ ఎయిడెడ్ స్కూల్ వెదురు నగరం అడదగ మండలంలో పనిచేస్తూ ఉన్నారు. వారు ఈ సేవలకి అద్భుతమైన గత 5 సంవత్సరాలు 100% విద్యార్థులు వాళ్ళు పాఠశాల సాధించింది. విద్యార్థుల యొక్క ప్రగతికి డిజిటల్ ప్రధానోపాధ్యాయులుగా జోనల్ కౌన్సిలింగ్ లో 2005 అక్టోబర్ 8న శ్రీ 4 ఈమె భద్రం నారాయణ గారు డిజిటల్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తూ ఉన్నారు. జీపీడబ్ల్యూఎస్ ఎర్లపల్లి నరేష్ గారు, టీ ప్రసాద్ రావు గారికి ప్రస్తుతం జరుగుతుంది. జడ్పీ బాయ్స్ హై స్కూల్ రాజ్యాలు రాయపల్లి ఏ సత్యవతి గారికి, సత్యవతి మేడం గారు నంబర్ 6 అవార్డు అందుకుంటూ ఉన్నారు. గడగా గంగాధరరావు గారు వారి యొక్క విశేషమైన సేవలకి గుర్తింపుగా ఈరోజు జిల్లా స్థాయి అవార్డు అందుకుంటున్నటువంటి శుభ సమయం. 1989 నుంచి ఈనాటి వరకు సత్యనారాయణ గారు Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.